నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో టీమిండియా కీలక సమరానికి సిద్ధమవుతోంది ఆడిలైట్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్తో తలపడనుంది ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే సెమీఫైనల్కు చేరుకోవడం ఖాయం ప్రస్తుతం భారత్ మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు ఒక ఓటమితో నాలుగు పాయింట్లతో గ్రూప్ టూ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది బంగ్లాదేశ్పై గెలిస్తే భారత్ ఆరు పాయింట్లకు చేరుకోవడంతో పాటు సెమీఫైనల్లో దాదాపు బెర్త్ కన్ఫామ్ అవుతుంది రేపు టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది గాయపడిన దినేష్ కార్తిక్ స్థానంలో రిషబ్ పంత్ వస్తాడని అందరూ అనుకుంటున్న సమయంలో కోచ్ రాహుల్ డ్రావిడ్ ట్విస్ట్ ఇచ్చారు రేపు మ్యాచ్కు ముందు దినేష్ కార్తిక్ ఫిట్నెస్ చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోగా దినేష్ కార్తిక్ వెన్నులో గాయంతో మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయారు కార్తిక్ స్థానంలో పంత్ కీపింగ్ చేశాడు తర్వాత మ్యాచ్కు దినేష్ కార్తిక్ దూరం అవుతాడని ప్రచారం జరిగింది మంగళవారం మీడియాతో రాహుల్ ద్రావిడ్ మాట్లాడారు కార్తిక్ ను పట్టుకోవడానికి గాల్లోకి దూకి దినేష్ కార్తిక్ దురదృష్టవశాత్తు గాయపడ్డాడు నేలపై ల్యాండ్ సమయంలో తప్పుగా పడిపోవడంతో వెన్నులో గాయమైంది ప్రస్తుతం కార్తిక్ పరిస్థితి మెరుగ్గా ఉంది ప్రాక్టీస్లో కూడా పాల్గొన్నాడు అతని ఫిట్నెస్ ఎలా ఉంటుందో రేపు చూద్దాం ఫిట్నెస్ చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పుకొచ్చారు డ్రావిడ్ సమాధానంతో తుది జట్టులో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే ఫామ్లో లేని కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ను తీసుకోవాలని డిమాండ్స్ వస్తున్నాయి ఒకవేళ మ్యాచ్ సమయానికి కార్తిక్ ఫిట్గా ఉంటే పంత్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది రాహుల్ స్థానంలో పంత్ను జట్టులోకి తీసుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు చూడాలి మరి పంత్ అదృష్టం బాగుండి రేపు జట్టులోకి వస్తాడా లేదా అనేది